ఫ్రెండ్స్ మనం ఇటువంటి ఎడిటింగ్ చేసుకోవాలంటే మనకు పిక్సాట్ యాప్ అయితే ఉపయోగపడుతుంది మీ దగ్గర ఈ యాప్ లేకపోతే ప్లే స్టోర్లో ఉంది అక్కడికి వెళ్ళి ఈ యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి నేను ఇక్కడ అయితే ఓపెన్ చేస్తున్నాను మీరు కూడా ఓపెన్ చేయండి సో ఈ ఎడిటింగ్కి సంబంధించిన మెటీరియల్స్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఉంటే అక్కడికి డౌన్లోడ్ అయితే వేసుకోవచ్చు తర్వాత ఇక్కడ మీకు ప్లస్ బటన్ అయితే ఉంది కదా దీనిపైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఎడిట్ ఏ ఫోటో ఉందిగా దీన్ని సెలెక్ట్ చేసుకోండి సో తర్వాత ఇక్కడ మనకు బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట నేను మీకు డౌన్లోడ్ చేసుకున్న అట్లా బ్యాక్గ్రౌండ్ మీద ఇచ్చాను కదా సో దాన్ని మీరు ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ నేను సెలెక్ట్ చేసుకున్నాను కదా ఇలాగ మీరు కూడా సెలెక్ట్ చేసుకోవాలన్నమాట సో తర్వాత ఇప్పుడు మనం ఏంటంటే ఇక్కడ మనం దీని యొక్క కలర్ ఉంటుంది కదా దాన్ని చేంజ్ చేసుకోవచ్చు ఎలాగో మీకు చెప్తాను కింద చూసుకోండి మనకు ఇక్కడ ఫస్ట్లో మనకు టూల్స్ అని ఉంది కదా సో దీన్ని మీరు ఇక్కడ క్లిక్ చేయండి ఫ్రెండ్స్ అట్లా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు చాలా రకాల ఆప్షన్స్ అయితే వస్తాయి ఇందులో మీకు ఇక్కడ అడ్జస్ట్మెంట్ అని ఉంటుంది సో దీన్ని మీరు ఇక్కడ క్లిక్ చేయండి తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడ మనకు హెచ్ అని ఉంది కదా సో దీనిపైన మీరు క్లిక్ చేయండి తర్వాత దీన్ని ఇక్కడ చూడండి రైట్కి లెఫ్ట్ కంటే చూడండి మనకు కలర్ చేంజ్ అవుతుంది అనమాట మనకి ఏదైతే బ్యాక్గ్రౌండ్ కావాలనిపిస్తుందో ఆ బ్యాక్గ్రౌండ్ ఇక్కడ మనం సెలెక్ట్ అనేది చేసుకోవచ్చు అనమాట సో నేను ఇక్కడ రెడ్ అయితే సెలెక్ట్ చేస్తున్నాను తర్వాత ఇక్కడ మనం ఏంటంటే పైన రైట్ మార్క్ అయితే ఉంది కదా సో దీనిపైన మీరు క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ మనకు చూడండి బ్యాక్గ్రౌండ్ అయితే సెట్ అనమాట ఫ్రెండ్స్ తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఇక్కడ మన యొక్క ఫోటో ఉంటుంది కదా దాన్ని యాడ్ చేసుకుందాం దానికి గనికటి చాలా రకాల ఆప్షన్స్ అయితే ఉన్నాయి కదా ఇందులో మీకు చూడండి యాడ్ ఫోటో అని ఉంటుంది సో దీనిపైన మీరు క్లిక్ చేయండి అలా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఏదైతే ఫోటోని యాడ్ చేసుకుందాం అనుకుంటారో దాన్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు సో ఇక్కడ నేనైతే ఒక ఫోటోనైతే సెలెక్ట్ చేసుకున్నాను పైన మనకు యాడ్ వన్ అని ఉంది కదా సో దానిపైన మీరు క్లిక్ చేయండి మనకి ఇక్కడ ఫోటో వచ్చింది కదా ఇప్పుడు మనం ఏంటంటే ఫోటో యొక్క బ్యాక్గ్రౌండ్ కట్ చేసుకుందాం దానికి గను కింద చాలా ఆప్షన్స్ ఉన్నాయి కదా ఇందులో వచ్చేసి మీకు ఫ్రీ క్రాప్ అని ఉంది కదా ఇక్కడ లాస్ట్లో దీనిపైన మీరు క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఏంటంటే మీ యొక్క డేటాను అయితే ఆన్లో ఉంచుకోండి ఫ్రెండ్స్ ఇట్లా మీరు డేటాని ఆన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫస్ట్లో మనకు సెలెక్ట్ అని ఉందిగా దీన్ని క్లిక్ చేయండి తర్వాత ఇక్కడ మనకు కొన్ని ఆప్షన్స్ వచ్చినాయి కదా ఇందులో పర్సన్ అనుందిగా దీన్ని సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఓన్లీ ఇక్కడ చూడండి మనకు పర్సన్కి మాత్రమే ఆ కలర్ అని అప్లై అయిపోతుంది ఇక్కడ పైన మనకు ఉంది అక్కడ క్లిక్ చేసి మనం చూసుకోవచ్చు అనమాట ఫోటో ఏ విధంగా కట్ అయ్యింది అదంతా మనం ఇక్కడ చూసుకోవచ్చు సో మీకు కనుక సరిగ్గా కట్ కాకపోతే ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ కనుబొమ్మకం పైన క్లిక్ చేయండి తర్వాత కింద మనకు చూడండి బ్రష్ ఉంటుంది ఎరేజ్ ఉంటుంది ఇందులో మనం ఎరేజ్ పైన క్లిక్ చేసి సైజు మనకి ఎంతకాలం అంతలో ఉంచుకొని మనకి ఎక్కడైతే ఎరేజ్ కావాలో అక్కడ మనం ఏంటంటే ఇలా ఎరేజ్ అనేది చేసుకోవాలన్నమాట ఓకేనా సో అలాగే మనకు బ్రష్ వచ్చేసి మనకి ఎక్కడైనా సరే సరిగా అప్లై కాకపోతే రెడ్ కలర్ అనేది మనం ఇట్లా అప్లై అయినా చేసుకోవచ్చు అనమాట ఓకేనా సో ఇలా మనం ఏంటంటే మనకు అవసరం లేని ప్లేస్లలో మనం ఈ ఎరేజ్ని క్లిక్ చేసుకొని ఎరేజ్ అయితే చేసుకోవాలి బ్యాక్గ్రౌండ్ని సో ఓకే ఇక్కడ ఏంటంటే ఇమేజ్ ఎక్కి బ్యాక్గ్రౌండ్ అయితే కట్ అయిపోయింది తర్వాత ఇక్కడ పైన రైట్ మార్క్ ఉంది కదా దాని మీరు క్లిక్ చేయండి చూడండి మనకు బ్యాక్గ్రౌండ్ కట్ అయిపోయే ఫోటో అయితే వచ్చింది కదా ఇప్పుడు మనం ఏంటంటే ఫోటోని ఇట్లా జూమ్ చేసుకోవాలి సో మీకు ఎంత సైజ్ కావాలో అంతలో జూమ్ చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ జూమ్ చేసుకున్న తర్వాత దీంట్లో కింది సైడ్కి అయితే అడ్జస్ట్ అనేది చేసుకోండి సో ఇక్కడ నేను అడ్జస్ట్ చేసుకున్నాను కదా ఇలాగే అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట తర్వాత ఇక్కడ పైన మనకు లేయర్ ఆప్షన్ ఉందో దీనిపైన క్లిక్ చేసి ఇక్కడ డూప్లికేట్ని అయితే సెలెక్ట్ చేసుకోండి అదే ఫోటో ఇంకోటి వస్తుంది కదా దీన్ని మనం దానికంటే ఎక్కువ జూమ్ చేసుకోవాలి జూమ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు చూడండి మూవ్ డౌన్ అని ఉంది కదా దీన్ని క్లిక్ చేయండి బ్యాక్ సైడ్కి పోతుంది తర్వాత పైన ఎరేజా ఎక్కడ ఉంది దీనిపైన క్లిక్ చేయండి కింద మనకు ఎరేజ్ అని ఉంది కదా సో దీనిపైన క్లిక్ చేయండి ఇక్కడ హార్డ్నెస్ని వచ్చేసి మొత్తం మీరు జీరో సెలెక్ట్ చేసుకుని సైజుని అయితే కొంచెం పెంచుకోండి తర్వాత ఒపాసిట్ని మీరు తక్కువలో ఉంచుకోండి తర్వాత ఇప్పుడు మీరు ఏంటంటే కింది సైడ్కి నేను డ్రా చేసినట్టుగా మీరు కూడా డ్రా చేసుకోండి ఓకే ఇక్కడ నేను డ్రా చేస్తున్నాను కదా సేమ్ ఇదే ఇదే దాన్ని మీరు ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ ఇట్లా మీరు డ్రా చేసుకోవాలన్నమాట తర్వాత ఇప్పుడు మీరు ఏంటంటే ఇక్కడ రైట్ మార్పు క్లిక్ చేయండి సో ఇక్కడ మీకు ఎక్స్ట్రాగా ఉంది కదా దాని కూడా మీరు ఏంటంటే ఇక్కడ ఎరేజ్ ఆప్షన్ ఉంది కదా సో దీంట్లోకి వెళ్ళినట్టు అంటే మీరు ఎరేజ్ చేసుకోవాలి చేసుకోవాలన్నమాట ఇక్కడ ఎక్స్ట్రాగా ఉంది కదా సో దీన్ని కూడా సో మీరు ఏమాత్రం కూడా అవుట్ సైడ్కి ఏ ఫోటోనైతే ఉంచకండి ఓకేనా సో మీరు లెఫ్ట్కి రైట్కి కూడా అవుట్ సైడ్కి ఉంటే దాన్ని ఇక్కడ ఎరేజ్ అయితే చేసుకోండి సో తర్వాత ఇక్కడ మీరు రైట్ మార్పు క్లిక్ చేయండి ఫ్రెండ్స్ మళ్ళీ రైట్ మార్పు క్లిక్ చేయండి ఇక్కడ చూడండి మనకు ఫోటో అయితే వచ్చేసింది అనమాట తర్వాత ఇప్పుడు మనం ఏంటంటే కింద యాడ్ ఫోటో అని ఉంది కదా సో పై మీద క్లిక్ చేయండి తర్వాత ఇక్కడ మీరు మీ యొక్క ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ ఉంటుంది కదా దాన్ని మీరు స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి అలా స్క్రీన్ షాట్ తీసుకున్న దాన్ని సెలెక్ట్ చేసుకోండి తర్వాత ఇక్కడ యాడ్ వన్ పైన క్లిక్ చేయండి సో ఇక్కడ మనకు వస్తుంది అనమాట ఇప్పుడు మనం దీన్ని ఇట్లా స్క్రీన్కి తగ్గట్టుగా అడ్జస్ట్మెంట్ అయితే వేసుకోవాలి లెఫ్ట్ సైడ్లో అడ్జస్ట్ అయితే వేసుకోండి తర్వాత కింద చూడండి మనకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి కదా ఇందులో మనకు బ్లెండ్ అని ఉంటుంది సో దీనిపైన మీరు క్లిక్ చేయండి ఇందులో మల్టీప్లై అని ఉంది కదా దీన్ని సెలెక్ట్ చేసుకోండి మళ్ళీ పైన ఎరేజ్ ఇక్కడ ఉంది దీనిపై మీరు క్లిక్ చేయండి ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీకు ఎక్స్ట్రాగా ఉన్నది కదా సో దీని అంతా మీరు ఏంటంటే ఎరేజ్ అయితే చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఇట్లా మీరు పర్ఫెక్ట్గా అయితే ఎరేజ్ చేసుకోవాలన్నమాట ఎరేజ్ చేసుకున్న తర్వాత ఇక్కడ పైన మనకు రైట్ మార్క్ ఉంది దానిపై మీరు క్లిక్ చేయండి మళ్ళీ ఇక్కడ రైట్ మార్క్ పైన క్లిక్ చేయండి ఇక్కడ మనకు చూడండి మనకు ఇన్స్టాగ్రామ్ది అది మనకు ప్రొఫైల్ అయితే యాడ్ అయిపోయింది తర్వాత ఇప్పుడు మళ్ళీ కింద మనకు చూడండి యాడ్ ఫోటో ఉంది దీనిపైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నేను మీకు డౌన్లోడ్ అంటే ఈ విధంగా ఒకటి లైక్స్ లైక్స్ది ఇమేజ్ అయితే ఇచ్చాను సో దీన్ని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీని యొక్క సైజుని వచ్చేసి సో మీరు కొంచెం ఇంక్రీజ్ చేసుకోవాలన్నమాట ఇంక్రీజ్ చేసుకున్న తర్వాత సో దీని వచ్చేసి ఇక్కడ ఈ ప్లేస్లో ఖాళీ ప్లేస్ ఉంది కదా ఇక్కడ అడ్జస్ట్మెంట్ అయితే వేసుకోండి మళ్ళీ ఇక్కడ పైన చూసుకున్నట్లయితే లేయర్ ఆప్షన్ ఉంది దానిపైన క్లిక్ చేసి డూప్లికేట్ని అయితే సెలెక్ట్ చేసుకోండి ఇదే ఇమేజ్ ఇంకోటి వచ్చింది కాబట్టి దీనిట్ల రొటేషన్ అయితే వేసుకోండి మొత్తం రొటేషన్ చేసుకున్న తర్వాత ఇదే దానిలాగానే పైన సైడ్కి మీరు అడ్జస్ట్మెంట్ అయితే వేసుకోండి తర్వాత ఇక్కడ రైట్ మార్క్ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్ తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ యాడ్ ఫోటో ఉంది కదా కింద సో దీనిపై మీరు క్లిక్ చేయండి ఇక్కడ నేను మీకు డౌన్లోడ్ దాంట్లో ఇన్స్టాగ్రామ్ లోగో ఇమేజ్ అయితే ఇచ్చాను దాన్ని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత సో సైజ్ వచ్చేసి మీరు మీకు నచ్చిన అయితే ఉంచుకున్న తర్వాత ఈ ఫోటోని మీ ఫోటో ఉంది కదా సో ఇన్స్టాగ్రామ్ లోగో అని వచ్చేసి మీ ఫోటో బ్యా దగ్గర అడ్జస్ట్మెంట్ వేసుకోవాలి పైన ఎరేజ్ అయికైనా ఉంది దీనిపైన క్లిక్ చేయండి ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఎరేజ్ చేస్తాను చూడండి మీరు ఎరేజ్ అయితే ఈ విధంగా చేయండి ఓన్లీ ఇట్లా మీరు మీ ఫోటో ఉన్న ప్లేస్లో మాత్రమే ఎరేజ్ చేసుకోవాలన్నమాట అలా ఎరేజ్ చేసుకుంటే మీకు ఆ ఇన్స్టాగ్రామ్ అనేది మీకు బ్యాక్ సైడ్కి అయితే పోతుంది తర్వాత ఇక్కడ పైన మీకు రైట్ మార్క్ ఉంది కదా దీనిపైన మీరు క్లిక్ చేయండి సో మళ్ళీ రైట్ మార్క్ పైన క్లిక్ చేయండి చూడండి మనకు ఈ విధంగా అయితే వచ్చింది ఫైనల్గా మనం ఏంటంటే ఇక్కడ కింద షాడోని యాడ్ చేసుకుందాం దానికి కానీ ఇక్కడ యాడ్ ఫోటో పైన క్లిక్ చేయండి మీరు డౌన్లోడ్ చేసుకున్నట్లు షాడో ఇమేజ్ అయితే ఇచ్చాను దాన్ని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ మీరు దాన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ యాడ్ వన్ పై క్లిక్ చేయండి మనకు వస్తుంది తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ షాడో ఇమేజ్ని మన కాళ్ళ దగ్గర మనం ఏంటంటే మనకి ఎంత సైజ్ కావాలో అంతలో ఉంచుకొని ఇట్లా కొంచెం అడ్జస్ట్మెంట్ అయితే వేసుకోండి సో ఓకేనా మీకు పర్ఫెక్ట్ వచ్చేలాగా మీరు అడ్జస్ట్మెంట్ అయితే వేసుకోండి తర్వాత ఇక్కడ మనకు చూడండి కింద అల్ప ఒపోజిట్ అని ఉంటుంది అనమాట దీని యొక్క ఒపోజిట్ని మీరు మీకు వరకు అయితే ఉంచుకోవచ్చు అనమాట తర్వాత మనకు రైట్ మార్క్ ఉంది కదా దీనిపైన మీరు క్లిక్ చేయండి షాడో వచ్చేసింది ఇప్పుడు ఈ ప్లేస్లో మనం నేమ్ని యాడ్ చేసుకుందాం దానికి గను కింద చూడండి మనకు టెక్స్ట్ అని ఉంటుంది దీనిపైన మీరు క్లిక్ చేయండి ఇక్కడ మీరు ఏంటంటే మీ యొక్క నేమ్ ఏదైతే ఉంటుందో దాన్ని మీరు ఇక్కడ టైప్ చేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్ ఇక్కడ మీరు టైప్ చేసుకున్న తర్వాత పైన మార్క్ రైట్ మార్క్ ఉంది దీనిపైన మీరు క్లిక్ చేయాలి సో తర్వాత ఇప్పుడు మనం ఈ పేరుని ఇట్లా రొటేషన్ అయితే వేసుకోండి చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఏంటంటే పేరు యొక్క సైజుని తక్కువగా ఉంచుకొని ఇక్కడ దీన్ని వచ్చేసి ఈ ప్లేస్లో అడ్జస్ట్మెంట్ అయితే వేసుకోండి ఇక్కడ కింద చూడండి కలర్ అని ఉంటుంది దీనిపైన మీరు క్లిక్ చేయండి ఇక్కడ మీరు ఏంటంటే అక్కడ బ్యాక్గ్రౌండ్ ఏదైతే కలర్ సెలెక్ట్ చేసుకున్నారో అలాంటి కలర్ని సెలెక్ట్ చేసుకోండి నేను రెడ్ సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి ఇక్కడ కూడా రెడ్ అయితే సెలెక్ట్ చేస్తున్నాను తర్వాత ఇక్కడ పైన రైట్ మార్క్ క్లిక్ చేయండి చూడండి మనకి ఈ విధంగా వచ్చిందనమాట సైజ్ వచ్చేసి మీరు మాన్యువల్గా మీకు ఎంత కావాలో అంతలో ఉంచేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి నేను పర్ఫెక్ట్ అయితే అడ్జస్ట్ చేసుకున్నాను మీరు కూడా ఇలా అడ్జస్ట్ అయితే వేసుకోండి తర్వాత పైన రైట్ మార్క్ ఉంది దీనిపై మీరు క్లిక్ చేయండి చూడండి ఫైనల్గా మనకు ఫోటో ఎడిటింగ్ వచ్చేసి ఈ విధంగా అయితే వచ్చిందనమాట నిజంగా చాలా బాగుంది కదా నాకైతే చాలా బాగా నచ్చింది మీకు కూడా నచ్చుతుందని నేనైతే ఏ ఎడిటింగ్ అయితే చేశాను మీకు నచ్చితే కంపల్సరీ వీడియో అయితే ఒక లైక్ అయితే చేయండి ఎందుకంటే ఎంతో కష్టపడి ఎడిటింగ్ అయితే చేశాను కాబట్టి సో పిక్సార్ట్లో స్క్రీన్ రికార్డ్ చేస్తే అవుట్ లేదు కాబట్టి మీ ముందుకు ఇలా కెమెరా లాగా తీసుకొచ్చాను సో ఖచ్చితంగా మీకు వీడియో నచ్చితే ఖచ్చితంగా వీడియో అయితే లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే వేసుకోండి తర్వాత ఇమేజ్ సేవ్ చేసుకోవాలంటే పైన మనకు సేవ్ అయిపోయిన ఉంది కదా సో దీనిపై మీరు క్లిక్ చేస్తే ఇమేజ్ సేవ్ అయిపోతుంది